వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ జనసేన అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీకి దూరం కాబోతూ ఉన్నారంటే గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ జనసేన అని పవన్ కళ్యాణ్ దూరం కాబోతూ ఉన్నారు అనేది కొంతవరకు స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు అవేంటంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి సందర్భంలోనే జనసేన అని పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి కుమార్తె వాణికి అనుకూలంగా ఓటేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ ఆ మేరకు జనసైకులను సిద్ధం చేశారు బీజేపీకి ఇది నచ్చలేదు బీజేపీ అవమానం చేసింది బీజేపీ జనసైకులను అవమానపరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు కానీ వాస్తవంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసైనికుల్ని జనసేనాన్ని కూడా అవమానపరిచింది తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి జనసేన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు అయితే ఆ తర్వాత బండి సంజయ్ మాత్రం జనసేనని ఎవరో జన సైనికులు ఎవరో తెలియదు అనేటువంటి రీతిగా ఆయన ఆ రోజునే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అవమానపరిచారు అదే అవమానం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జరిగింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు మరోవైపు ఏపీలో మాత్రం బీజేపీ జనసేన కలిసి పోరాడుతూ ఉన్నాయి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతూ ఉన్నారు మొదటి నుంచి కూడా జనసేనని లేదా జనసైనికులు జనసేన అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు చివరి వరకు కూడా పోరాడారు కానీ చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని బీజేపీకి అభ్యర్థిత్వాన్ని తీసుకెళ్ళింది దీంతో అక్కడ జనసైనికులు జనసేనని కొంత అసంతృప్తిగా ఉన్నారు బయట పడకపోయినప్పటికీ కూడా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మేము బీజేపీ ఢిల్లీ అధిష్టానంతో టచ్లో ఉన్నాము పొత్తులో ఉన్నాము అని చెప్తూ ఉన్నారు కానీ ఏపీ బీజేపీతో కానీ తెలంగాణ బీజేపీతో కానీ పొత్తులో ఉన్నామని చెప్పి ఈనాడు కూడా బహిరంగ చెప్పలేదు నిన్న ఆయన మాట్లాడుతూ కూడా బీజేపీ జాతీయ అధిష్టానంతో మేము టచ్లో ఉన్నాము మేము పొత్తులో ఉన్నాం కలిసి వెళుతున్నాము అని చెప్తున్నారు కానీ ఏపీ బీజేపీ తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకం ఆయనకి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది పైగా ఏపీలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ను గమనిస్తే కనుక అక్కడ ప్రైవేటీకరణ దిశగా బీజేపీ వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ప్రత్యేక హోదా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ లోటు బడ్జెట్ ఇవన్నీ విభజన చట్టంలో ఏవైతే పొందుపరిచారో అవి ఏవి కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు సో దీంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను బీజేపీతో టైఅప్ అయ్యాను అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ రోజైనా సరే ఏపీ బీజేపీతో కూడా కట్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది బలంగా వినిపిస్తోంది ఇక తెలంగాణ బీజేపీతో ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అయిపోయినట్టు తెలుస్తోంది పైగా త్వరలో జరగబోయేటువంటి ఖమ్మం మున్సిపల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోతుందని చెప్పి బీజేపీకి తోటి సంబంధం లేకుండానే ఆ పార్టీతో చర్చించకుండానే అనౌన్స్ కూడా చేయడం జరిగింది సో బీజేపీ తెలంగాణ విభాగంతో కటీఫ్ చేసుకున్నటువంటి జనసేన పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఏపీలో కూడా కటీఫు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మంత్రి కొడాలి నాని కూడా చెప్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీతోటి టైఅప్ అయిపోయి జనసేన నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తూ ఉన్నారు వాస్తవంగా ఏడవ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జనసేనని మాట్లాడుతూ జన సైనికులకు అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేశారు తాను వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జన సైనికుల కోసమే చేస్తాను అర్థం చేసుకోండి అని ఆయన చెప్తూ ఉన్నారు కానీ ఆయన తాజాగా ఆయన మాటలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వామపక్షాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీలో కలిసి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఒకటే పోటీ చేయడం జరిగింది జనసేనకు సంబంధించి వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు కానీ అవి ఫలించలేదు దీంతో ఇప్పుడు మళ్ళా ఈసారి ఖచ్చితంగా ఒక పగడ్బందీ వ్యూహంతో వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో జనసేనని పవన్ కళ్యాణ్ ఉన్నారు గతంలో వామపక్షాలతోటి అలాగే బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకుని ఆయన దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాటిని లెసన్స్గా తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీతోటి కలిసి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి వినిపిస్తుంది దానికి బలం చేకూరేలా కొడాలి నాని కూడా కామెంట్లు చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా బీజేపీతోటి జనసేన కటీఫ్ చేసుకుంటుందా లేదంటే టోటల్గా ఢిల్లీ అధిష్టానంతో జాతీయ బీజేపీతో కూడా పొత్తులు లేకుండా కటీఫ్ అవుతుందా అనేది కటీఫ్ అయితే మంచిదా లేదంటే కొనసాగితే మంచిదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్